సో ఇట్స్ కాల్డ్ మెంటల్ మదిలో. నిజంగా అంటే పిచ్చిలేషన్ అని అట్లా మాట్లాడదు కానీ, బట్ ఆ ఫిలిం దట్ విల్ టచ్ యువర్ డీపెస్ట్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్ అండ్ మైండ్ అనమాట. అండ్ సినిమా చూస్తున్నంతసేపు మళ్ళీ అంటే నాకు చెప్పేవాళ్ళనమాట, పెళ్లి చూపు చూసిన తర్వాత ఇదేదో మా ఇంటి పక్కన జరుగుతుంది, మా ఇంట్లో ఒకటి జరుగుతుందని అనిపిస్తుంది. బట్ మెంటల్ మధ్యలో చూస్తున్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ యాజ్ అన్ ఆడియన్స్ దట్ దిస్ ఫిలిం ఈజ్ సమ్వేర్ డీప్లీ రూటెడ్ ఇన్ టు అవర్ ఓన్ సెల్స్. అంటే మనలో ప్రతి ఒక్కరిలో అరవింద్ కృష్ణ లాంటి ఒక అబ్బాయి ఉంటాడు, అంటే ఒక అబ్బాయిగా ఐ కెన్ రిలేట్ టు ఇట్. సో ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ టు సీ. అంటే ఇప్పుడు దాకా ఎవరు ఈ ఆస్పెక్ట్ని బయటికి తీసుకురాలి, బట్ సినిమా చూస్తున్నంతసేపు ఇట్ వాస్ సో సో బ్యూటిఫుల్. అండ్ ఫస్ట్లీ నాకు ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఈజ్ రాజ్ గారిది సినిమా అండ్ ధర్మప్రదలో ఇది ఒక సెకండ్ వెంచర్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ అంటే ఇది కొన్ని విషయాలు దీంట్లో మాటలు చెప్పలేనంత బ్యూటిఫుల్గా అది వే ఆత్రేయ రోటెడ్ అండ్ ఎస్పెషలీ మనం వేలకించిన అది ఆ పాట. ఆల్సో ఇది ఎందుకు మంచి సినిమా నాకు అనిపించిందంటే ప్రేమలో కన్సెన్సస్ అని ఒకటి ఉంటుంది. అంటే మీకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కొన్ని సినిమాల్లో మనం ఒకరు ఆ ఐడియాని పుష్ చేస్తూ ఉంటారు బాగా, కానీ దీంట్లో ఒక విధమైన కన్సెంట్ అబ్బాయిలో అమ్మాయిలో, అది ద వే ఇట్ ఈస్ బీన్ రిటర్న్ అండ్ ఉమెన్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. అగైన్ రాజ్ గారి సినిమాల్లో ఈ ఉమెన్ క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం, ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండ్ ఆ ఫిలిం దట్ విల్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం. సో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.